హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకు ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఇది మంచి నోటిఫికేషన్ ఫ్రెండ్స్, ఎవరూ మిస్ కావద్దు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి వారు ఈ జాబ్కి అప్లై చేయండి. అండ్ మరిన్ని జాబ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియో డీటెయిల్స్లో మనం చూసుకుంటే 421 పోస్టెస్ అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. మనం చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ అండ్ అకౌంట్ ఆఫీసర్ ఎంప్లాయ్మెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ నుంచి మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. నోటిఫికేషన్లో కేటగిరీ వైజ్గా పోస్టులు చూసుకుంటే ఫ్రెండ్స్, ఎస్సీ వాళ్ళకి 62, ఎస్టీ వాళ్ళకి 33, ఓబీసీ వాళ్ళకి 116 అండ్ ఈడబ్ల్యూసీ వాళ్ళకి 42, అన్రిజర్వ్ క్యాండిడేట్కి 163 పోస్టులు అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చూసుకుంటే 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎస్సీ ఎస్టీ వాళ్ళు 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళు 3 ఇయర్స్ అనేది ఉంటుంది. అండ్ ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆన్లైన్లో అప్లై చేసుకునే లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది క్లిక్ చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో లాస్ట్ డేట్ వచ్చి చూసుకుంటే 31 జనవరి లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అదన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి చూసుకుంటే రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. రిక్రూట్మెంట్ టెస్ట్లో పాస్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. రిక్రూట్మెంట్ టెస్ట్ చూసుకుంటే 2 అవర్స్ టైం డ్యూరేషన్ అనేది ఉంటుంది. అండ్ ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఆబ్జెక్టివ్ టైప్లోనే ఉంటుంది. అండ్ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చి చూసుకుంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే సిలబస్ అనేది రిక్రూట్మెంట్ టెస్ట్కి సంబంధించిన సిలబస్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. జనరల్ ఇంగ్లీష్, ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్, కరెంట్ ఈవెంట్స్ అండ్ డెవలప్మెంట్ ఇష్యూస్, ఇండియన్ పొలిటీ అండ్ ఎకనామిక్, జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లాస్, జనరల్ సైన్స్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, జనరల్ మెంటల్ అబిలిట్యూడ్ అండ్ కాగ్నిటివ్ అబిలిట్యూడ్, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా. ఈ టాపిక్స్ మీద మనకి ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకుంటే రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. అది డేట్ వచ్చి 4వ తారీఖున అనేది కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ మనం సెంటర్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విశాఖపట్నం, తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లో ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే అప్లికేషన్ ఫీజు వచ్చి 25 రూపీస్, ఫర్ జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 25 రూపీస్ ఫీజు అనేది ఉంటుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అనేది ఉండదు ఫ్రెండ్స్. మన సెలక్షన్ ప్రాసెస్లో ఇంటర్వ్యూ అనేది 100 మార్క్స్కి అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది పాస్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూలో మనకి ఓబీసీ వాళ్ళకి 45 మార్క్స్, ఎస్సీ ఎస్టీ అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 40 మార్క్స్ అనేది రావాల్సి ఉంటుంది. అండ్ పోస్టింగ్ వచ్చి చూసుకుంటే ఫ్రెండ్స్, మనకి ఆల్ ఓవర్ ఇండియాలోనే ఉంటుంది. అండ్ ఇండియాలో ఈ సంస్థ ఉన్న ప్రతి ఆఫీస్లో మనకి రిక్రూట్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనం సొంత రాష్ట్రాల్లో కూడా మన ట్రాన్స్ఫర్స్ అనేవి ఉంటాయి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ దగ్గర పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.